హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ టాలెంట్ ఛానల్. నేను ఇవాళ బీట్రూట్ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు, ముందుగా బీట్రూట్ ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. దానిలో కొంచెం నీళ్లు పోసి, ఇప్పుడు శనగపప్పు కూడా తీసుకుని అదేవిధంగా నీళ్లు పోసి రెండు ఉడకపెట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలోని నీళ్ళు పోయే వరకు అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉడకపెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేయాలి. ఇప్పుడు దీనిలో వేగించిన పల్లి పొడి వేయాలి. 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి వల్ల కమ్మగా ఉంటుంది కూర, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రెడీ అయిపోయింది బీట్రూట్ కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.